దర్శకులు బి గోపాల్ యువరత్న బాలకృష్ణ కాంబినేషన్లో రూపొందిన ఆల్ టైమ్ ఇండస్ట్రీ హిట్ సత్యనారాయణమ్మ ప్రొడక్షన్స్ పతాకంపై చెంగల వెంకట్రావు నిర్మించిన సమరసింహారెడ్డి తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఫ్యాక్షన్ చిత్రాలకు ఒరవడిదిద్దిన ఈ చిత్రానికి కె విజయేంద్ర ప్రసాద్ గారు అందించిన కథ గుండెకాయ పరిచూరి సోదరులు రాసిన సంభాషణలు ప్రాణవాయువులు బి గోపాల్ గారి దర్శకత్వ ప్రతిభకు వెండితెర సాక్ష్యంగా నిలిచిన ఈ కమర్షియల్ చిత్రం 28 కేంద్రాలలో రజతోత్సవం జరుపుకుంది 72 కేంద్రాలలో 100 రోజులు 122 కేంద్రాలలో 50 రోజులు ఒక కేంద్రంలో 365 రోజులు ప్రదర్శింపబడి చలనచిత్ర చరిత్రలోని రికార్డులని తిరగరాసింది ఈ చిత్రం ఇంత ఘన విజయం సాధించడంలో ప్రతి విభాగానికి భాగస్వామ్యం ఉంది ముఖ్యంగా మణిశర్మ గారి సంగీతంలో రూపొందిన పాటలకు పెద్దపీట వేయాలి ఆ స్వరబ్రహ్మ సంగీతంలో ఉదిత్ నారాయణ్ గారు సుజాత గారు ఆలపించిన ఆ సిరివెన్నెల గారి గీతాన్ని శ్రీరామచంద్ర శ్రీమతి సునీతల యుగళంలో వింటూ ఆ చిత్రానికి పనిచేసిన వారందరినీ అభినందిద్దాం కౌగిలింత నెమ్ముత పెట్టనా ఉప్పుల్ని లెక్క పెట్టి ఒక్కొక్క
మల్లె తోట కావా గంధాలు చిందేల అందాలు పండించవా అందాల ఆడబొమ్మ ఎంత బాగుంది బతుకుమ్మ అట్టగా చూడకమ్మ కంది పోతుంది కన్ని జన్మ కుచెళ్ళ కోనల్లోన కన్ని చిక్కుకుంది రక్షించు నన్ను చప్పున గుప్పిళ్ళ దాటుతున్న గుడ్డు గుప్పు మంది కవిసి కట్టు తప్పన ఈ